కేంద్ర ప్రభుత్వం పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటుందని విశాఖ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. భీమిలి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దేశంలో అన్ని సర్వేలు ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఘంటాపథంగా చెప్తున్నాయని అన్నారు. విశాఖలో జరిగిన భూ కుంభకోణంకి సంబంధించి సిటీ ఇచ్చిన రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదని ఆమె ప్రశ్నించారు. సుస్థిరమైన అవినీతి రహిత పాలన కావాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించి మోడీని బలపరచాలని కోరారు. ఆ నేపథ్యంలో నా పార్లమెంట్ నియోజకవర్గంలో భాగంగా ఉన్నటువంటి భీమిలి నియోజకవర్గానికి ఇవాళ నేను ప్రచార నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. సోదరుడు కోరాడు అప్పారావు గారిని శాసనసభ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ పరిగణించింది. ప్రజలకి నేను మీ ద్వారా చేసేటువంటి విజ్ఞప్తి ఒకటి, వేసేటువంటి ఓటు ఏదైతే ఉందో అది ఏదో ఒక పార్టీకి ఒక అభ్యర్థికి వేస్తున్నట్టు కాకుండా వారి జీవన ప్రమాణాలని దృష్టిలో పెట్టుకోమని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోమని, భారతదేశ సుస్థితిని దృష్టిలో పెట్టుకోమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. ప్రజల యొక్క జీవితాలను ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నానంటే, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి ఏ మేరకు పెరిగిపోయిందో నేను వివరించి ప్రజలకి చెప్పవలసినటువంటి అవసరం లేదు. జన్మభూమి కమిటీల ద్వారా న్యాయంగా సంక్షేమం ప్రజలకి చేరవేయవలసినటువంటి సందర్భంలో అర్హులైనటువంటి లబ్ధిదారులు నేటికి సైతం ఇవాళ వెళ్ళి ఆ జన్మభూమి కమిటీ సభ్యుల యొక్క చేతులు తడప